నీకోసం ఈరోజు నేను ఫ్రాక్ వేసుకున్నా. వచ్చిందండి వయ్యారి. నీ ఫోటోనా? టాటా వేసిస్తా. మమ్మీని వరవకు కూల్గా. నేను విను చెప్పేది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. టాటూ వేయించుకోకపోతే నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా బాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవిత ఆంతం సింగిల్ గానే ఉంటా. సరే వద్దులు, ఇక్కడ వేళ్ల సందులో పీ అని వేయించుకో. వేళ్ల సందులో వేయించుకోను, గోర్ల సందులో వేయించుకోను. యూట్యూబ్ ఛానల్ నేను మీ పూజిత. సో ఇల్లంతా చక్కగా సర్దేశాను, అంటే సర్ది పెట్టాను. ఇప్పుడే కొంచెం నాకు పని ఉంది కాబట్టి ఈరోజు మా ఇంటికి ఈరోజు కొంచెం చాలా పనులు ఉన్నాయి మాకు. అండ్ మీ అందరికీ తెలుసు నేను మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాను. మా మమ్మీకి ఏమీ బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు. సో మీకు తెలుసు కదా మనం బర్త్డే అంటే బర్త్డే రోజే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బర్త్డే మంత్ అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్రెడీ నా బర్త్డేకి మీరు చూసారు కాబట్టి. సో మా మమ్మీ బర్త్డే కూడా నేను బర్త్డేకి ముందు బర్త్డే మంత్ సెలబ్రేట్ చేసుకున్నాను. మా మమ్మీకి మాత్రం బర్త్డే అయ్యాక బర్త్డే మంత్ సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో అలా మంత్ అంతా సెలబ్రేట్ చేయట్లేదు, ఈరోజు ఈ మంత్ కాబట్టి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఆ గిఫ్ట్ అదేంటి అంటే దానికి అంతా ప్రిపేర్ చేశాను. అండ్ మా మమ్మీకి అయితే ఇంకా ఏం చెప్పలేదు గిఫ్ట్ అని, సర్ప్రైజ్ కాబట్టి. సో ఫస్ట్ అయితే మా మమ్మీని పిలిచేద్దాం. నేనైతే ఆల్ ప్రిపేర్డ్, ఆల్ సెట్ ఉన్నాను మా మమ్మీకి బర్త్డేకి. మీ మమ్మీకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వేంటి రెడీగా ఉండడం అని మీకు డౌట్ వచ్చింది, నాకు అర్థమైంది. బట్ మా మమ్మీతో కలిపి మీకు కూడా అదేంటి చెప్తాను. మమ్మీ ఒకసారి వస్తావా? మమ్మీ ఏంటే నీ గోలా? ఇది మన రొటీన్ అన్నమాట, మనం కూర్చోవాలి, మమ్మీని పిలవాలి. నువ్వు కూర్చుంటావు, కెమెరా పెడతావు, నన్ను పిలుస్తావు. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడైతే చాలా ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. నీకోసం ఈరోజు నేను ఫ్రాక్ వేసుకున్నా. వచ్చిందండి వయ్యారి. నీకోసం ఎక్ ఫ్రాక్ కాదు, యాక్చువల్లీ ఈ రోజు నీకు బర్త్డే సర్ప్రైజ్ కింద ఒక చేస్తున్నా. నువ్వు కూడా వెళ్ళి స్లీవ్లెస్ వేసుకోవాలి. కాదు ఒక నిమిషం, స్లీవ్లెస్ వేసుకున్నా. ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు తీసుకునేది? కొంచెం ఇక్కడ నీకు కొంచెం వ్యాక్స్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ చేయాలా లేకపోతే ఇక్కడ? నువ్వు ఒకసారి టాప్ మార్చుకొని వచ్చావు, నైటీ వేసుకున్నా బెస్ట్. ఊరికే మొన్న ఆర్డర్ చేసిన నైటీ ఉంది కదా, అది ఇక్కడ వరకు ఉంది కదా, అది వేసుకున్నా ప్లీజ్. అన్ని తిక్క తిక్క మాటలు అన్ని చెప్పొద్దు. అసలు ఊరికే లేట్ చేయొద్దు, మనకు వేరే వాళ్ళు వస్తారు ఇంటికి. అయ్యే వాళ్ళు ఏం, మనకి గెస్ట్లు ఏం కాదు, ఆయన పని చేసి ఆయన వస్తాడు. చెప్పు, బుర్ర ఉంది, నేను చెప్పేది కరెక్టే. ఆయన ఆయన వృత్తి ధర్మం ఆయన చేసుకొని వెళ్తాడు. వ్యాక్స్ అంటే మళ్ళీ ఆయన ముందు ఆయననే చేయమని. వ్యాక్స్ మాండేటరీ కాదు, షేవ్ కూడా చేయొచ్చు. ఆయన చేయమంటే బాగోదా, నేను చేస్తాను. నువ్వు త్వరగా నీతో పాటు నేను కూడా నీట్ గా ఏమన్నా చేస్తా. ఇంకా సర్ప్రైజ్ మమ్మీ, నువ్వు ఎందుకు అట్లా చెప్పు? నాకు చెప్పకుండా, నా ఫోన్ ఎక్కడ ఉంది? నీకు సర్ప్రైజ్ అది, నీకు సర్ప్రైజ్ అది. నీకు చూపిస్తానా? నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఈ రోజు పడుకో ఊరికే. నీకే నేను చేస్తా ఈరోజు, ఒకరోజు నీకు పని చేస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా వస్తుంది సర్ప్రైజ్. నీకు ఇక్కడ స్టిక్కరింగ్ వేపిస్తాంగ్ స్టిక్కరింగ్ వేపించి ప్రింట్ వేపించి ట్యాట్ వేపిస్తా. అది కాదు మమ్మీ, మొన్న ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ మమ్మీ అమ్మాయికి ఇట్లా టాటూ వేసుకొని సర్ప్రైజ్ ఇచ్చింది. అమ్మాయి ఓ వావ్ అని అంది. ఇప్పుడు ప్లీజ్ అట్లా ప్లీజ్ మమ్మీ ప్లీజ్, నీకు ఇక్కడ కంటే ఇక్కడ తెల్లగా ఉంటది, ఇక్కడ వేపించుకో. ఇక్కడ వేపించుకున్నావు అనుకో, నువ్వు చూపించాలనుకుంటే చూపించచ్చు. ఓపెన్ చేయాలి, నేను చెప్పానమ్మా. ఇప్పుడు
నువ్వేమన్నా చెప్పుకో, నువ్వు బాగున్నావు, నన్ను బాగా పట్టుకున్నావు. సూపర్ సినిమాలో వేణుమాధవ్ అంత మంచి టాటా ఆర్టిస్టిక్ చెప్పాను. సినిమాలో వేణుమాధవ్ కాదు, చనిపోయిన వేణుమాధవ్ వచ్చినా నేను వేసుకోను. ఆయన టాటూలు వేయడు కానీ కూర్చో ఒక నిమిషము. చనిపోయిన ఆయన వచ్చి నీకు టాటూలు వేయడు, టాటూ ఆర్టిస్ట్ పిలిచాను. ఆయన తీసుకో, నువ్వు వేసుకో, నువ్వు పొడిపించుకో. అదే నీతో పాటు నేను ఇక్కడ ఏమైనా నేర్పించుకున్నాను, లేదా ఇక్కడ ఏమైనా షూట్ టాటూలు గిట్లు నేర్పించుకునే. మరి అమ్మా ఇవేవో చుక్కలు పెట్టించుకున్నావు. ఒక నిమిషం, ఇవేవో చుక్కలు పెట్టించుకుంది ఇక్కడ నా ఫోటో వేసుకోవడానికి. ఏంటమ్మా నీకు, మా పెద్దమ్మలు పచ్చబొట్ట, వాళ్ళ పెద్ద చచ్చిపోయినప్పుడు ఏమంటారు ఇక్కడ బొట్టు వెనకాల కూడా వేపించుకుంది. అప్పుడు వాళ్ళు తెలియకుండా ఏందో చిన్న పిల్లలకి అందరు కదా అని అట్లా. అందుకే ఇప్పుడు నువ్వు అప్పుడే, ఇప్పుడు పెద్ద పిల్లని నేను చెప్తున్నా తెలియకుండా వేపించుకో ప్లీజ్ మమ్మీ ప్లీజ్. ఏమన్నా వేసుకుంటే దేవుళ్ళను కృష్ణుని వేపించుకోండి, మా కోళ్ళు ఇట్లా నాగు బాంబులు వేపించుకోండి. నువ్వేంది నన్ను నీ ఫోటో వేపించుకోమంటున్నావు? ఫస్ట్ విను మా కూర్చో కాసేపు, మమ్మీ నేను మంచిగా చెప్పినంత సేపు. మమ్మీ ప్లీజ్ ఒకసారి, మమ్మీ ఒకసారి కూర్చో కూర్చో కొంచెం సేపు ఆగు, నా మాట విను మమ్మీ. నువ్వు అట్లా ఊరికే కొట్లాడద్దు మమ్మీ, వీడే మమ్మీ నీకు చాలా సార్లు చెప్తున్నా నువ్వు ఊరికే కూల్ గా మాట్లాడు మమ్మీ, నువ్వు అరవకు కూల్ గా. నేను చూడండి గైస్, మా మమ్మీ ఒక టాటూ వేయించుకోమంటే వేయించుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ నీ బర్త్డే సర్ప్రైజ్. మమ్మీ ఎందుకు ఇట్లా సతాయిస్తావు పోస్తా, నేను ఎందుకు నీ ఫోటో టాటూ వేయించుకుంటాను? బర్త్డే సర్ప్రైజ్, నా బర్త్డే సర్ప్రైజ్, నీ ఫోటో వేయించుకోవడం బాగుంటది. డిఫరెంట్, మనం వింత కదా మమ్మీ, మనం అన్ని వింతగా చేస్తాం మమ్మీ. ఈ చేతికి వేస్తే బాగుంటది, ఆ చేతికి చెప్తున్నా చూడు. నువ్వు వాళ్ళ ముందర మర్యాద తీసుకోవద్దు, నువ్వు అసలు వీడియోలు పెడతావు, నీకు ఇది బాగాలేదు కథ. ఆయన పేరురాజు గారు అంత రెండు టాటూ మోజు లేదు అయిపోయి అట్లా లేదు. మరి ఇంత చేస్తావు మళ్ళీ ఇదే తప్పు అయిపోయింది. ఇట్లా చేయటం వల్ల నీకు ఇట్లా పిచ్చి పిచ్చి అంత చేస్తావు. నేను నా జీవితంలో నేను చెప్పుకుంటాను మమ్మీ, నా పేరు టాటూ వేయించుకున్నా ఊరికే ఇక్కడ పూజ నేర్పించు. ఎందుకు వేయించుకుంటాను కోసం మళ్ళీ అదే చెప్తావు? చిన్న పూజ పూజ నేర్పించుకోను, పి అని కూడా పెట్టుకోను. అమ్మా ఏం చిన్నగా అర్థం కానీ చైనా భాషలో పిఓ. నేను కృష్ణుడిది నెమలిపించం వేసుకోవాలని ఆలోచించి. సరే ఇప్పుడు నీ కృష్ణుడిది నెమలిపించం ఎప్పుడు వేయించుకో, వేయించుకో. పిలిచినప్పుడు నేను ఎందుకు అనుకోనే కాదు, డూప్లికేట్ తీసుకొని చూసి. లేదు లేదు, ఒకసారి ఇప్పుడు డూప్లికేట్ తెప్పిద్దాం. వేయించినాక విను చెప్పేది. ఫస్ట్ కూలిగా ఫస్ట్ ఇక్కడ నేను కూర్చొని ఆయన వచ్చే లోపల షేవ్ చేస్తాను. విను విను ఉషు విను విను ఫస్ట్ చెప్పేది విను, నీకు నచ్చినట్టే నేను చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టెంపరీ కృష్ణుడిదే టాటూ వేపిద్దాం చూడు. ఆయన పిలిచాను కదా, వేస్ట్ చేయొద్దు ఇంకా. టెంపరీ కృష్ణుడు టాటూ వేయించుకోవాలా? టెంపరీ ఇప్పుడు ఏదో ఒకటి అనుకుంటా ఏందో, నువ్వు పోతు శాస్త్రాలు అన్ని చేసుకుంటా. నువ్వు ఒకటి కూర్చోవా ప్లీజ్ సైలెంట్. ఇట్లాంటివన్నీ చెప్పి ఇరిటేట్ చేయకపోతా నేను ఎవరు నన్ను. నేను ఇంకోసారి నీ యూట్యూబ్ లోనే కనిపించాను చూడు, చెప్పు. నేను చెప్పేది ఒకసారి వింటావా? వినవా? విన్నాను కొద్దిగా విను ఒకసారి. ఆడియన్స్ కూడా మీరు కొంచెం వినయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పినా వాళ్ళు ఎప్పుడో చెప్తారు. ఇప్పుడు కొంచెం విను, కొంచెం కొంచెం విను. ఫస్ట్ నేను కూల్గా చెప్పేది ఏదో ఒకటి టెంపరీ టాటూ వేయించుకో. నేను కూడా టెంపరీనే వేయించుకుంటా, ఆయన వచ్చాను కదా, వేస్ట్ అయిపోతుంది. నేను వేయించుకుంటాను, నాతో పాటు నువ్వు కూడా వేయించుకో. నేను మా మమ్మీ కోసం చెప్పాను, మళ్ళీ నేను తిక్కదాన్ని. ఆయనకి ఎందుకు, ఆయనకు డబ్బులు కావాలి. నువ్వు వేయించుకుంటేనే ఇంకొకరు వేయించుకుంటా. నెక్స్ట్ టైం మీ డాడీ వచ్చినా మీ డాడీకి వేయించుకో. లేదు లేదు, ఇప్పుడు నీకు ఒకసారి చెప్తాను. నెమలిపించం ఊరికే టెంపరీ వేయించుకో, సైడ్కి పూజ అని చిన్నగా చూసు. టెంపరీ నెమలిపించము వేయించుకోను, పూజ వేయించుకోను, పియా వేయించుకోను అంటే ఇంకా పూజ వేయించుకోమంటున్నావు. ప్లీజ్ నువ్వేమన్నా నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు నా వల్ల కాదు, ఇప్పుడు నువ్వు నా మాట వినలేదనుకో. విన్నాను, నాకు ఇంకోటి చెప్పిన నాకు అట్లా అని భుజగిచ్చి లాలిచ్చి అట్లాంటివి రావు. నువ్వు ఏదున్నా ఇదే చెప్తాను, నువ్వు కాదు నేను చెప్తున్నా. నేను వేయించుకోను.
నువ్వు తల కింద చేసి కాలు పైకి చేసినా నేను వేపించుకోను. నువ్వు నేను మంచిగా చెప్పినప్పుడు వినట్లేదు, నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు నేను వెనకాల నుంచి అనిస్తీషియా గుచ్చిపిచ్చి పడుకున్నప్పుడు వేపించేస్తాడేవాడు సచ్చాడే నా చేతిలో. ఇప్పుడు ఇట్లా కూడా వినకపోతే డిఓపి కూడా ఉన్నాడు, నేను డిఓపి పట్టేసుకొని అనస్థీషియా వేపించేస్తాను. అనస్థీషియా పొట్టి చేసినాక నీకు ఇంకా మత్తెక్కి నేను తర్వాత ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెడితే మిలియన్స్ మిలియన్స్ వస్తాయి తెలుసా రీల్స్ లో. నువ్వేం లేదు ఇలా 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 కవర్ చేసుకున్నా ఇలా కవర్ టెంపరీ అన్ని వేపించుకో ఓకే ఫోటో ప్లీజ్ ప్లీజ్ పేర్లు ఫోటోలు మా ఎవరో ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ హీరోల పేరు ఎవరిష్టం వాళ్ళది నన్ను ఎందుకు వేయించుకోమంటావు నువ్వు? కూతురు కాబట్టి కూతురు అయితే కూతురు, ఇప్పుడు ఈ టాటూ వేయించుకుంటేనే కూతురు అవుతావా లేకుంటే కావా? అవుతాను స్పెషల్ నా మీద నీకు ప్రేమ ఉందని చెప్పలేదు. లేదు ఆడియన్స్ ఇప్పుడు చెప్పిన ఈమె మీద నాకు ప్రేమ లేదు, నేను అట్లా టాటూలు గిట్టు వేయించుకోను. లోకానికి చాటి చూపాలి నువ్వు. నేనేం ఆదర్శవంతమైన ఆదర్శమైన అమ్మను కాదు, నేను స్ట్రిక్ట్ గా ఉండే అమ్మనే. ఈమెందు అన్ని తిక్క తిక్క పట్టుకొని వచ్చి ఇక్కడ వేయించుకోలేదు. ఇక్కడ వేసుకో వెనకాల కనపడదు జుట్టుతో కవర్ చేసుకోవచ్చు. ఎందుకంత సాక్రిఫైస్ చేయవను నా కోసం? నేను నీ కోసము నువ్వు టాటూ వేయించుకుంటే మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఇప్పుడు వేయించుకోకపోతే నేను ఇవ్వను నీకు గిఫ్ట్. నువ్వు ఇచ్చిన గిఫ్ట్లతోనే నేను ఉంటున్నాను మరి. నేను నీకు చాలా ఇయ్యాల్సిందే నీ గిఫ్ట్లు అన్ని. నేను నీకు ఎంతో మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. నువ్వు ఒకసారి టాటూ కూ అను నీకు ఇప్పించేస్తాను. కూర్చో ఇప్పుడు నువ్వు ఆకాశం నుంచి చందమామ తీసుకురమ్మనే తీసుకొస్తాను. నాకొద్దు తల్లి, నువ్వు చందమామని తేవద్దు, సూర్యుడిని తేవద్దు, చంద్రుడిని తేవద్దు, నాకొద్దు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను టాటూ వేయించుకోకపోతే. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుదా, నా బాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. నిజంగానే వెళ్ళిపోతాను చెప్తున్నాను. అమ్మ ఒక చిన్న స్థలం నువ్వు నీ బాడీలో నా కోసం స్పేర్ చేయలేకపోతున్నావు? బలి చక్రవర్తి ఇట్లానా ఏమన్నా కండ కోసి ఇచ్చి తీసుకోబోయే? కంటి వద్దు మా, ఎక్కడన్నా ఒక చిన్నది వేసుకో మాకు కనపడని చోట. సరే వద్దులే, ఇక్కడ వేళ్ల సందులో పీ అని వేళ్ల సందులో వేపించుకోను, గోర్ల సందులో వేపించుకోను. నేను ఫోటో అడిగాను, పూజి అని అడిగాను, పీ అని అడిగాను, ఇన్ని అడుగుతున్నాను కాదంటున్నావు అంటే ఎంత? నేను నీ కోసం ఎన్ని త్యాగాలు చేశాను మమ్మీ. ఒకసారి నీ త్యాగాలు చెప్పమ్మా, కొన్ని రాసి పెట్టుకుంటాను. నాకేం గుర్తు లేవు నీ త్యాగాలు. అవును అదే అనుకుంటున్నారు జనాలు బయట అంతా. మొన్న కొంతమంది నీ బర్త్డే రోజు కామెంట్స్ పెట్టారు, వాళ్ళకి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను నేను. మన బర్త్డే వీడియో రోజు కొంతమంది నీ కామెంట్స్ పెట్టారు, ఆ కామెంట్స్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి వీడియో చేస్తున్నాను. ఇదిగో చూడు. హా మమత మమత యూ టూ కే హ్యాపీ బర్త్డే అమ్మ, మీలాంటి అమ్మ దొరకడం పూజిత లక్కీ. విను 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 చెప్తున్నా. నెక్స్ట్ ప్రిన్సెస్ సంగీత, సూపర్ పూజిత అక్క, వీడియో అండ్ ఆంటీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. మీరు ఇలానే ఉండాలి అండ్ మిమ్మల్ని హ్యాపీగా అండ్ మమ్మల్ని హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. లవ్ యూ ఆంటీ. విను 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 నాకు అర్థమైతుంది. నువ్వు విను. లలిత జ్యోతి, హ్యాపీ బర్త్డే ఆంటీ, మీరు పూజితాన్ని సపోర్ట్ చేసే విధానం ఇస్ సూపర్. ఒక్క సెకండ్ నువ్వు వింటావా? ఫస్ట్ అవును వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పవా? చెప్పు లలిత జ్యోతి, చెప్పు థ్యాంక్ యూ. చెప్పు లలిత జ్యోతి, థ్యాంక్ యూ మా. ఇంకా మమత మమత థ్యాంక్ యూ చెప్పు. మమత థ్యాంక్ యూ మా, నాకు ఆ పేరు అంటే కూడా చాలా ఇష్టము. ప్రిన్సెస్ సంగీత థ్యాంక్ యూ చెప్పు. ప్రిన్సెస్ సంగీత థ్యాంక్ యూ మా. సాయి కోటిరెడ్డి, హ్యాపీ బర్త్డే అమ్మ, ఇలాంటి అమ్మ దొరికినందుకు హ్యాపీ. ఏదో పెట్టారు కామెంట్ సాయి కోటిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మలేషియా నుంచి మన ఛానల్ చూస్తారంట కుసుమ ఫ్రమ్ మలేషియా.
హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పెట్టారు. సో ఇలా అందరూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పారు. అందులో కొంతమంది మీలాంటి కాదు, ఒక్క నిమిషం ఒక నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇంకొకటి విను, మీలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఉండాలని సిరి చందన కూడా కామెంట్ పెట్టింది. థ్యాంక్ యూ సిరి చందన, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా. సో వీళ్ళందరికి ఇలా ఇలా నీ కోసం అందరికి నా కోసం చెప్పినారనే కాదు కానీ అందరికి అందరికి. సో నీకు హ్యాపీ బర్త్డే, బ్లెస్ యూ. మీరు అందరూ బాగుండాలి, మంచి చదువుకునే వాళ్ళైతే మంచి చదువుకోవాలి, ఇంకా మీ పేరెంట్స్ అందరితో హ్యాపీగా ఇలాగే మీ లైఫ్ అంతా బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మీరు మా మమ్మీ కామెంట్స్ పెట్టారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే మా మమ్మీకి హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చాలా మంది పెట్టారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అందరి పేర్లు తీయలేదు, కొంతమంది పేర్లు అయితే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంతమంది పేర్లు చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ మీరు అంత మీలాంటి మమ్మీ దొరకడం చాలా అదృష్టం. అది దాని ఇన్ని చెప్పారు కదా, లక్కీ అని చెప్పారు కదా, ఒక్క నిమిషం మాకు అలాంటివి చెప్పారు కదా. మీరు అంత చెప్తే మా మమ్మీ నా కోసం ఒక చిన్న టాటూ వేసుకోవట్లేదండి. నా తన చర్మంలో ఒక చిన్న, అవును అవును అవును, అంత నువ్వు అదృష్టం అని చెప్తున్నారు కదా వాళ్ళు. నేను అదృష్టం మంత్రాలి, నువ్వు దొరికినందుకు అంటారు కదా. మరి నువ్వు ఒక చిన్న నేను వేసుకోవాలా ఇప్పుడైతే? అంటే నువ్వు అంత దొరికినందుకు అంత ఇది అంటే మీరు అంత పొగుడుతున్నారు కదా దానికోసం. మా మమ్మీ చూపించడానికి, అది చూపించడానికి నువ్వు ఒక టాటూ వేసుకో. అది నేను ఏదో ఏది చేసినా ఎవరి గురించి అయినా హార్ట్ ఫీల్ గా చేస్తాను. నేను ఇట్లా ఏదో ఈమె టాటూ వేసుకొని చూపించి అట్లాంటివన్నీ అవసరం లే మనకి. సరే అందులో వాక్సింగ్ మిషన్ ఉంది, నువ్వు అన్ని కథలు పడొద్దు. అది ఎపిలేటర్, ఎపిలేటర్ ఉంది ఇక్కడ. కేసు నీ ఫోన్, నీ ఫోన్కి కేసు. అందులో వాడు దాంట్లో పెట్టాను నీ ఫోన్కి. ఇదిగో నీ ఫోన్ ఏది, ఎక్కడుంది నీ ఫోన్? లోపల ఉందా? ఛార్జింగ్కి తెస్తాను, ఒక్క నిమిషం మాకు. నన్ను చాలామంది అడిగారు నీ ఫోన్కి కేసు ఏం గిఫ్ట్ ఇవ్వలేదా నువ్వు మీ మమ్మీకి అని. మా మమ్మీకి మంచి బటర్ఫ్లై ఇది గిఫ్ట్ ఇస్తున్నాను. ఇదంతా ఆమె ఫోన్ తెచ్చుకొని నా ఫోన్ కాదు, నా ఫోన్కి ఎట్లా వస్తుంది? నా ఫోన్ కూడా నాకేం తెలుసు, నీ ఫోన్ సైజ్ అంతే ఉంది అనుకున్నా. కాదు నువ్వు అన్ని సంవత్సరాల నుంచి వాడే ఫోన్ కి కేసు పెట్టుకోవచ్చులే, రబ్బర్ బ్యాండ్ వేసుకో ఇక్కడ. మన టాటా వేయించుకోమండి, నువ్వు నా టాటా వేయించుకోమండి. ఈ ఫోన్ లక్కీ ఫోన్ అంట, పట్టుకోండి. ఇది ఆన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ బటన్ నొక్కడానికి కూడా రావట్లేదు. ఇది చూడండి, ఇరిగిపోయింది ఇక్కడ. మీకు కనిపిస్తుందా? గత 7 సంవత్సరాలుగా మా మమ్మీ ఇదే ఫోన్ వాడుతుంది. 2017 చూడండి ఎట్లా చెప్తున్నా, నాకే చాలా సిగ్గుపడుతుంది. ఎవరన్నా చూస్తే నువ్వు మంచిగా ఐఫోన్ వాడతావు, మీ మమ్మీకి మాత్రం ఈ ఫోనా అని చెప్పేసి నన్ను కామెంట్ చేస్తున్నారు అనమాట అందరు. నువ్వెవరికి చెప్పలేదు, చూసిన వాళ్ళు అంటున్నారు నన్ను. మీ మమ్మీ నీకు 90 ఇస్తే ఇక్కడ నుంచి నీకు ఒకటి తీస్తున్నా. విడిదేంటి ఇది పడిపోయింది? ఇక్కడ నుంచి వ్యాక్సిన్ మిషన్ ఉంది, ఇప్పుడు ఎందుకు చేసుకుంటే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. కళ్ళు మూసుకో. నువ్వు ఇప్పుడు ఇది వేపించుకొని నీకు కావాలి అంటే నువ్వు టాటూ వేపించుకోద్దు తల్లి, నమస్కారం. ప్లీజ్ ఉంటది చూడండి, నేను టాటూ అంటే ప్రతిదానికి లంచం అడుగుతూ లంచకొండి లంచకొండి లంచం 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 తెలుగు భాషలో నచ్చని పదం లాగా చూడండి. అన్ని ఇంత చేస్తే మళ్ళీ ఇందు లోపల కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓపెన్ చేయి. నాకేమంటావా? నేర్పించుకోవద్దులే టాటూ, ఊరికే అన్నా లేదంతా ఊరికే చుమ్మా. ఏంటిది అది? డొప్ప డొప్ప కాదులే, ఎందుకు పూస నాకు చెప్పకుండా ఇట్లాంటి పనులు. సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ పూస్తా? ఇంత ఫోన్లు ఆన్ చేస్తాం. నేను ఆల్రెడీ ఆన్ చేశాను అక్కడ షాప్లో చెక్కింగ్కి. బాగుందా కొత్త ఫోన్? ఇలా చూపి ఆడియన్స్కి. దీనికి స్క్రీన్ కార్డు కూడా వేపించాను, ఫోన్ కేస్ కూడా పెట్టుకో. అన్నీ నీ పెత్తనాలే. వద్దంటే వద్దంటే మార్చుకో కావాలి. సరే టాటా వేయించుకుంటా. ఇప్పుడు ఇట్లా అందాం అనుకున్నాను, ఇలా తోస్తా.
బాగా చూడు ఎంత ప్రేమ, మమ్మీ ఇంత ప్రేమ ఉంది, టాటూ చేయించుకోవాలి. నేను ఫస్ట్ ఊరికే ఇది అంత టాటూ ఊరికే నీకు గిఫ్ట్ ఇదైతే ఫోన్ గిఫ్ట్ ఇద్దామని చేశాను. బర్త్ మంత్ గిఫ్ట్ వెయిట్ గట్టిగా ఉంది, గట్టిగుంటది పైల్ వన్ ఫోన్ నన్ను కొట్టడానికి కాదు. సో అదన్నమాట గైస్, ఏదేదో చెప్పి పాప రెండు చీవాట్లు తిని ఇలాంటి పనులు చేస్తుందండి. అంటే నన్ను తిడుతుంటే ఆడియన్స్ చాలా ఎంటర్టైన్ అవుతున్నారు అన్నమాట, సో అందుకే ఒక రెండు తిట్లు తిట్టించుకుందామని. అసలు మొన్న నేను బయటకి బటర్ఫ్లైస్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అని కలర్ నాకు ఇష్టం అన్నీ అప్పుడప్పుడు నీకు సెలెక్ట్ చేశాను నేను. yes yes సో అదన్నమాట గైస్, ఇలా నేను చీవాట్లు తినడం మా మమ్మీని కొంచెం ఏడిపించడం మీకు ఎలా అనిపించింది, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అట్లుంటది ఎందుకు, నేను ఇంకా అది కొంచెం వాడుతున్నాను. లక్కీ ఫోన్ అంట ఇది చూడండి ఎలా ఉందో అసలు. అసలు ఏం కాలేదండి, డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఇవే కొంచెం ఏమో ఇదైనా ఈ మధ్యన కొంచెం కొత్త టెక్నిక్ వాడి ఇట్టంటే వచ్చేస్తుంది. ఇట్టంటే వచ్చేస్తుంది అంట. అసలు మా మమ్మీ ఏం చెప్తుందో వేరే వాళ్ళకి అర్థం కాదు, వేరే వాళ్ళకి ఏం చెప్తుందో మా మమ్మీకి అర్థం కాదు. ఇది నేను ఫేస్ చేస్తున్నాను, నాకు ఎందుకు అది మార్చాలనిపించలేదు, అందుకే మేనేజ్ చేస్తాను. సో లాస్ట్ టైం కూడా నేను ఒకసారి షాప్కి తీసుకెళ్ళి తిట్లు తిని వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి, అందుకే చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి తెచ్చేసాను అనమాట. సో మీరందరూ అంత కామెంట్స్ పెడితే నాకే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇంత మీరు కామెంట్స్ మీరే పొగుడుతుంటే నేను మా మమ్మీకి ఏమైనా చేయాలి కదా, పాపం రోజు యూస్ఫుల్ అయ్యేది ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఫోన్ సెలెక్ట్ చేశాను. సో అలా ఈ వీడియోని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ పూజితాన్ని బాగా తిట్టాను కదా, సరిపోయింది, మీరు అందరూ ఒకటైపోయారు. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇదే కాకుండా నేను కొంచెం యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ మీకోసం చేద్దామని అనుకుంటున్నాను, అవి కూడా తప్పకుండా చేస్తాను. సో మీకు ఎలాంటి షార్ట్స్ కావాలి లేదా మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వెరీస్ ఏమైనా ఉంటే అవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అవి తప్పకుండా మీకోసం చేస్తాను. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ ఏం చేయాలో అవి కూడా ఐడియాస్ ఇచ్చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బై బై, లవ్ యూ ఆల్.